హలో క్రియేటివ్ పీపుల్, ఈరోజు మనం ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఇంట్రోని మనం కైన్ మాస్టర్ ఎలా చేయొచ్చో చూద్దాం. ఓకే, ఫస్ట్గా మనం పిక్సెల్ ల్యాబ్ అప్లికేషన్ ఓపెన్ చేసుకోవాలి. క్లోజ్ చేసేయండి. నెక్స్ట్ ఎడిట్ ఆప్షన్ క్లిక్ చేయండి. ఇక్కడ పెన్సిల్ సింబల్ కనిపిస్తుంది కదా, ఆప్షన్ క్లిక్ చేయండి. మళ్ళీ క్లిక్ చేయండి. మీ ఇంట్రోకి ఏ నేమ్ అయితే ఇవ్వాలనుకుంటున్నారో ఆ నేమ్ ఇక్కడ టైప్ చేసుకోండి. ఈ నేమ్ మీ ఛానల్ నేమ్ అవ్వచ్చు, ఈ షార్ట్ ఫిలిం అవ్వచ్చు, మీ ఇష్టం. మీకు నా ఛానల్ నేమ్ ఇస్తున్నాను. నెక్స్ట్ మన ఫాంట్ని సెట్ చేసుకోవాలి. సో అక్కడ ఏ సింబల్ కనిపిస్తుంది కదా, అది క్లిక్ చేస్తే కనుక మన ఫాంట్కి సంబంధించిన ఆప్షన్స్ అన్నీ వస్తాయి. మనం దాంట్లో టెక్స్ట్ని ఎడిట్ చేసుకోవచ్చు, కాపీ చేసుకోవచ్చు, పొజిషన్ చేంజ్ చేసుకోవచ్చు, సైజ్ చేసుకోవచ్చు, అందులో ఫాంట్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. మన ఫాంట్ క్లిక్ చేద్దాం. ఓకే, ఇందులో మీ ఇంట్రో స్టైల్ అంటే ఇంట్రో టెక్స్ట్ యొక్క స్టైల్ని మీరు ఏదైనా ఫాంట్ పెట్టి సెట్ చేసుకోవచ్చు. మీ టెంప్లెట్ తగినట్టుగా పెట్టుకోండి. నేనైతే అది పెట్టుకున్నాను. నెక్స్ట్ సైజ్ చేసుకొని కరెక్ట్గా అంటే ఈ సైజ్ మనం కైన్ మాస్టర్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. బట్ పర్ఫెక్ట్గా వస్తుంది ఇందులో. నెక్స్ట్ దీనికి ఏదో కలర్ ఇవ్వండి. టెంప్లెట్ని దృష్టిలో పెట్టుకొని కలర్స్ అనేది వస్తే బాగుంటుంది. ఓకే, నేను రెడ్ ఇచ్చాను. దీన్ని ఇప్పుడు మనం ట్రాన్స్పరెంట్ బ్యాక్గ్రౌండ్ మార్చాలి. సో అక్కడ టూ సింబల్స్ కనిపిస్తుంది సార్, దాన్ని టైప్ చేస్తే మనకి ట్రాన్స్పరెంట్ బ్యాక్గ్రౌండ్ సంబంధించిన ఆప్షన్స్ వస్తాయి. దాన్ని ట్రాన్స్పరెంట్ క్లిక్ చేయండి. నెక్స్ట్ దీన్ని సేవ్ చేయండి పిఎన్జీ ఫార్మాట్లో. పిఎన్జీ ఫార్మాట్లో క్లిక్ చేయండి. బాగా ఇది మాత్రం ఇంపార్టెంట్. నెక్స్ట్ సేవ్ చేశారు కదా. నేను ఇప్పుడు దాని కింద ట్యాగ్ లైన్ ఉంటుంది కదా, ట్యాగ్ లైన్ అయినా ఇవ్వండి. నేను ఆడియో క్రియేషన్స్ అని ఇస్తున్నాను, మీకు కావాల్సిన ట్యాగ్ లైన్ ఇవ్వచ్చు. సేమ్ ప్రొసీజర్ దీనికి కూడా. ఎడిట్ క్లిక్ చేసి ఈ ఫాంట్ అనేది కొంచెం చిన్నగా ఉంటే బాగుండిద్ది. సో మీరు ఒక ఫాంట్ సెలెక్ట్ చేసుకోండి. నేనైతే నా ట్యాగ్ లైన్కి చిన్నగా ఉంటే బాగుంటుంది కాబట్టి చిన్న ఫాంట్ ఏదన్నా చూసి సెలెక్ట్ చేసుకుంటున్నాను, సింపుల్గా ఉండే ఫాంట్. కనిపించడానికి ఈ స్ట్రోక్స్ ఇవ్వడం కానీ, కొంచెం ఎంబ్రాస్ చేయడం కానీ, బేవెల్ షేప్ ఇవ్వడం కానీ, కలర్ ఇవ్వండి. నేను దీనికి బ్లాక్ ఇస్తాను డిఫరెంట్ కనిపించడానికి. ఓకే, దీన్ని కూడా ఇమేజ్ని పిఎన్జీ ఫార్మాట్లో సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు కైన్ మాస్టర్లోకి వెళ్దాం. కైన్ మాస్టర్ ఓపెన్ చేసుకోండి. నెక్స్ట్ ఎంటీ ప్రాజెక్ట్ క్లిక్ చేయండి. ప్లస్ సింబల్ ఉంది కదా, అదని ఓకే. దాంట్లో మీడియాలోకి వెళ్ళండి. ఇక్కడ మీకు ఆఫ్టర్ ఎఫెక్ట్ టెంప్లెట్ని ఇంపోర్ట్ చేసుకోండి మీడియాలో. నేను ఈ టెంప్లెట్ని డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకసారి టెంప్లెట్ చూద్దాం. ఓకే, అది ఓపెన్ అవుతుంది అన్నప్పుడు స్టాప్ చేయండి. స్టాప్ చేసి అక్కడ మనం ఇందాడ పిక్సెల్ ల్యాబ్లో తీసుకున్న దాన్ని ఇంపోర్ట్ చేసుకోండి లేయర్స్ ద్వారా. అక్కడ లేయర్ క్లిక్ చేసి అందులో మళ్ళీ మీడియా క్లిక్ చేయండి. మీడియా క్లిక్ చేస్తే మన పిక్సెల్ ల్యాబ్లో చేసిన దాన్ని ఇంపోర్ట్ చేసుకోండి, మీ ఇంట్రోస్ని, ఒక ఇంట్రో టెక్స్ట్ని.
ఓకే, దీనికి ఫేడ్ ట్రాన్సిషన్ ఇవ్వండి, ఇన్ యానిమేషన్లో ఫేడ్ ఇవ్వండి. ఓకే, ఓకే నైస్. ఇక్కడ మీ ట్యాగ్ లైన్ ఇవ్వండి, కొంచెం స్పేస్ ఇచ్చి మళ్ళీ పిక్సెల్ లేయర్స్లోకి వెళ్ళి మనం పిక్సెల్ ల్యాబ్లోకి వెళ్ళి నెక్స్ట్ మనం రెండోసారి సేవ్ చేసుకున్నది ఉంది కదా ట్యాగ్ లైన్, ఐడి క్రియేషన్స్ అన్నీ నేను ఇస్తున్నాను. ఓకే, దాన్ని సెట్ చేసుకోండి. ఇలా చిన్న ఫాంట్ అయితే బాగుంటుంది, ఫస్ట్ది ఫస్ట్ దానికంటే కూడా. దీనికి కూడా ఇన్ యానిమేషన్ ఒకటి ఇవ్వండి. నేను దీనికి ఇన్ యానిమేషన్ స్లైడ్ అప్ ఇస్తున్నాను, స్లైడ్ అప్, స్లైడ్ రైట్ కంటే స్లైడ్ అప్ బాగుంటుంది. యా, ఒకసారి చూద్దాం అలా ఉందా. ఓకే నైస్. దీనికి ఇప్పుడు ఈ రెండింటికి అవుట్ యానిమేషన్ ఇద్దాం, అడ్జస్ట్ చేసుకొని. ఇక్కడ స్నాప్ ఇన్బోర్డ్ అనే ఆప్షన్ ఉంటుంది, ఇన్బోర్డ్ ఆప్షన్ ఇవ్వండి, స్నాప్ ఇన్బోర్డ్.